విశాఖ నగరం గాజువాకలో మూడు దశాబ్దాల పాటు రాజకీయంగా దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు సేవలందించి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఎదిగి గ్రంథాలయ డైరెక్టర్గాను పార్టీలో కీలకమైన పదవులు చేస్తూ నేటికి ఎక్కువ సంవత్సరాలు కార్పొరేటర్గా వర్క్ చేసినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు గంధం శ్రీనివాసరావు గారితో ఈరోజు మనం ఉన్నాం. గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారి విజయ అవకాశాల మీద మనం అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. సార్, ఇన్నాళ్ళు మీ రాజకీయ దీనిలో ఉంటే గత 30 ఏళ్ళుగా మీరు రాజకీయంలో ఉన్నారు. ఈసారి గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అది ఇప్పటిదాకా ఎప్పుడు పోటీ చేసినా ఉమ్మడి పార్టీలు చాలా తక్కువ. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే ఒక పార్టీ నుంచి, అధికార పక్షం ప్రతిపక్షం. కానీ ఈసారి ఏంటంటే రాష్ట్రాన్ని సాధించే కీలకమైన అంటే ఒక సెంట్రల్ పార్టీ, ఒకటేమో పొలిటికల్ పార్టీ, రెండోది జనసేన, అంటే జనసేన, బీజేపీ, టీడీపీ మూడు ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి అమరు పోటీ చేస్తున్నారు. ఈ రాజకీయ వాతావరణం ఎలా ఉందండి సార్? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఏదో సాధిస్తాను, ప్రజల తాలి కష్టాలని నాకు తెలుసు, నేను అన్నీ విన్నాను, అన్నీ చూశాను, మా నాన్న ఏ విధంగా పాలన అందించాడో దానికి ఇంకా రెట్టింపు పాలన అందిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కనిపించిన ప్రతి పిల్లవాడికి ప్రతి మహిళకు కూడా ముద్దులు పెట్టేసి నేనేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి అధికారం చేపట్టిన 5 సంవత్సరాల్లో ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెలలోనే ఏదైతే ప్రజావేదిక ఉందో ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టాడు. ఆ ప్రజావేదిక కూల్చడం నుంచి ఆయన పాలన మొదలుపెట్టాడు. ఈ పాలన మొదలుపెట్టిన తర్వాత పోలవరం ఉంది. పోలవరం ఏదైతే ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ముందు ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వం చేసిన దాంట్లో ఏ అయితే పెండింగ్స్ ఉన్నాయి ఆ పెండింగ్స్ పూర్తి చేసి కొత్త స్కీమ్స్ కానీ కొత్త ప్రాజెక్టులు కానీ స్టార్ట్ చేయాలని ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉండాలి. అది పద్ధతి. ఎందుకంటే పోలవరం జీవనాడి, పోలవరం సంబంధించి మన ఉత్తరాంధ్రకి జీవనాడి పోలవరం. ఈ ఏదైతే పోలవరం ఉందో పోలవరం సంబంధించి ఏదైతే ఆయన పోలవరం నిర్మాణం పోలవరం పూర్తి చేయడం కానీ లేదనుకుంటే ఏదైతే ఈ ప్రత్యేక హోదా కోసం కానీ లేదనుకుంటే ఈ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి గుండెకైనది అమరావతి రాజధాని, ఈ మూడు కూడా పూర్తి చేస్తాను, తెలుగుదేశం ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి హామీలు ఇచ్చి ఎలక్షన్లు జరగదు. ఏదైతే గెలిచాడో గెలిచిన మరుక్షణం నుంచి కూడా ప్రజావేది కోలుకొట్టిన తర్వాత పోలవరమే పడ్డాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఒక డిపిఆర్ తయారు చేసి టెండర్లు పిలిచిందో 70% తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న 30% ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయాలి. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కుంటి చాకుతో కాంట్రాక్టర్లు బింబేలు ఉత్పత్తులు చేసి కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి ఆ వల్లి రివర్స్ టెండర్ అని చెప్పేసి వర్క్ పూర్తిగా ఆపించపరుస్తుంది. అది ఏమైంది ఈ రోజుకి, ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చేసిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కనీసం 5% వర్క్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి పూర్తి చేసే పరిస్థితి కనిపించలేదు. దాన్ని ఒకటి పెట్టుకుంటే ఏదైతే రాజధాని రైతులు సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా రైతుల జీవితాలు బాగుపడతాయి, ఈ క్యాపిటల్ సిటీగా రాజధాని అమరావతి ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వస్తున్న ఆలోచనతో రాజధాని రైతులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన స్థలాలు ఏవైతే ఉన్నాయో అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు బినామీలు, లేదనుకుంటే కొంతమంది బడా బాబులకి చంద్రబాబు నాయుడు కట్టబెట్టడానికి ఆలోచనతోనే ఈ అమరావతి నిర్మాణం అని చెప్పేసి కుంటిచాకుల రైతుల ధర భూములు తీసుకున్నారని చెప్పేసి ఈయన ఆ రాజధాని సంబంధించి ఆయన అసెంబ్లీలో తీర్మానంలో కూడా
నేను అమరావతిలో రాజధాని కట్టడానికి నీకు ఎటువంటి నాకు ఇబ్బంది లేదు, నేను స్వాగతిస్తున్నాను. 33,000 ఎకరాలు కావాలి, ఇది 33,000 ఇస్తే రాజధాని బ్రహ్మాండంగా తయారవుతుంది. అసెంబ్లీలో ఆయన చిలక పలుకులు పలికి ఎప్పుడైతే ఆయన అధికారం చేపట్టాడో అమరావతిని 3 ముక్కలు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. ఒక కర్నూలు న్యాయ రాజధాని పెట్టేసి, అమరావతిలోనే శాసన రాజధాని పెట్టేసి, ఇక్కడ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని చెప్పేసి పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలయాపన చేశాడు తప్ప ఎక్కడా రాజధాని చేసే పరిస్థితి లేదు. ఆ రైతులకు ఇచ్చే ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో, రైతులకు ఇచ్చి భూమి సుమారుగా 2,00,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ల్యాండ్ సంబంధించి ఈరోజు దాన్ని పూర్తి నిర్వీర్యం చేసేసి సిఆర్డీఏ చట్టాన్ని కూడా రద్దు చేసి ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసి పేదవాడికి సెంటు పట్ట అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అక్కడ రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో తయారు చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉంటే దాన్ని తీసుకొచ్చి రాజధాని రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూముల్లోనే సెంటు పట్టాలని చెప్పేసి మొత్తం ఉన్న నిర్వీర్యం చేసి పారేశాడు. దాన్ని పూర్తి చేశాడా? ఆ సెంటు పట్టా సంబంధించి ఏ ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇచ్చిన అన్ని జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో ఎన్ని శాతం ఈరోజు మీరు ఈ సెంటు పట్టా ఇచ్చి మీరు హౌసింగ్ నిర్మాణం పూర్తి చేస్తారు చెప్పగలగాలి? ఎక్కడా కూడా చేసే పరిస్థితి కనిపించలేదు. ఏంటి అది కడితే గాలిమేళ కట్టాడు, గాలి పోగుతుంటాయి. ఆ టైం దగ్గర మన ఇంట్లో ఫ్యాన్ వేసుకోవచ్చు లేదా గాలి కలగ పోవచ్చు. ఆ టైప్లో నిర్మాణం చేయడం జరిగింది. ఎక్కడా కూడా కనీసం ఒక 10-20% కూడా పూర్తి అవ్వలేదు. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసి పూర్తి నిర్వహణ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. పాలనలో ఎక్కడ కూడా ఆయన చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 మంది ఎమ్మెల్యేలు, 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆయన ఏదైతే కోరుకున్నాడో, నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను రాష్ట్రానికి కేంద్ర మెడల్ ఉంచని చెప్పేసి రాష్ట్రానికి కావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదా కానీ, రాష్ట్రానికి రావాల్సిన రైతులు కానీ, పోలవరం కానీ అన్ని పూర్తి చేస్తాను, నాకు అవకాశం అని చెప్పేసి ఎంపీలు నాకు ఇంతమంది కావాలని అడిగాడు. 22 మంది ఎంపీలు గెలిచారు. 22 ఎంపీలతో మీరు ఏం చేయగలిగారు? ఏ రోజైనా వెళ్ళి కేంద్రం మీద ఉత్తర్వు తీసుకొచ్చారా? ఏ రోజైనా ప్రధానమంత్రి దగ్గర మీ ఎంపీలు తీసుకెళ్లారా? ఎంపీలు తీసుకెళ్లి ఆంధ్రాకు రావాల్సిన ప్రత్యేక హోదా, రావాల్సిన నిధులు కానీ, పోలవరం నిర్మాణం కానీ, లేదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఈరోజు సుమారుగా 4 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కానీ, స్టీల్ ప్లాంట్ చేసిన వర్కర్లు కానీ దీక్షలు చేస్తున్నారు. సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. వారు ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫారం చేస్తున్నారో దీని మీద లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, లేదంటే పార్లమెంట్ సభ్యులు కానీ, లేదా రాజ్యసభ సభ్యులు కానీ, ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చారా? ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజైనా స్టీల్ ప్లాంట్ కాపాడే ప్రయత్నం చేశారా? లేదు. మరి అలాంటప్పుడు మీరు వచ్చి ఈరోజు మీకు అంత చేస్తాం ఇంత చేస్తాం వాగ్దానాలు ఇచ్చేసి మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఇస్తే చేస్తానని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు కానీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కానీ సుమారుగా 20-5 లక్షల మంది పిల్లలు ఈరోజు వారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. వాళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఒక ఇండస్ట్రీలు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చారా? ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఎక్కడైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేశారా? ఒక ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చారా? ఇంతవరకు మీరు ఏమి తీసుకురాలేదు. ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇతర రాష్ట్రాలకి తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, వాళ్ళు వచ్చే దేశాలకు వెళ్ళి వాళ్ళు జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంది. మీరు ఈ రాష్ట్రంలో ఒకటే అభివృద్ధి చేశారు, ల్యాండ్ మాఫియా, గంజాయి వైన్, వీటి మీద మీరు దృష్టి పెట్టి దీన్ని మీరు బిల్డప్ బాగా చేశారు తప్ప ప్రజలకి, లేదంటే విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఈ మీరు 5 సంవత్సరాలు ఎక్కడ కల్పించుకోలేదు. ఎందుకంటే ఎంతమంది యువతి యువకులు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మన విద్యార్థులు రేపు పొద్దున మన భవిష్యత్తు విద్యార్థులే, యువతే మన భవిష్యత్తు. యువత ఉద్యోగాలు ఎక్కడ వచ్చేయండి? ఈ 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం లేదు. రాష్ట్రం ఏం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల పాలన పూర్తి నిర్వీర్యం చేసేసాడు. రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయాలని చెప్పేసి నువ్వు ప్రజలను కుదరకు వచ్చి ఓట్లు అడుగుతున్నావు? నీకు అడిగే హక్కు ఎక్కడుంది? ఎక్కడ కూడా ప్రతి కాలేజీ దగ్గర కూడా గంజాయి దొరుకుతుంది, ప్రతి కాలేజీ దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయి. శ్రీనివాస్ గారు ఒక్క విషయం వేరు, ఆయన ఒకే ఒక విషయం చెప్తున్నాడు. నేను నా పరిపాలనలో 5 ఏళ్లలో నవరత్నాల పేరు మీద
ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశాను. ప్రతి ఇంటికి పథకం అందింది. నిజంగా నే నా పరిపాలనలో మీకు నా పథకం అందింది, నా న్యాయం జరిగిందంటేనే నాకు ఓటు ఇవ్వండి, లేకపోతే వద్దు అంటున్నారు. అంటే నవరత్నాల్లోని ప్రజలకి న్యాయం జరిగిందంటే ఏ విధంగా న్యాయం జరిగిందంటే చెప్తుంటే ప్రజలకి ఇది సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేస్తే న్యాయం జరుగుతుందా? 10,000 రూపాయలు న్యాయం జరగదు కదా. యువత ఏదైతే ఈరోజు మీరు మీ పిల్లలు ప్రీజీ రియంబర్స్మెంట్ అన్నాడండి, ప్రీజీ రియంబర్స్మెంట్ ఎంతవరకు ఇవ్వగలిగాడు చెప్పాలి. ఏమాత్రం ఇచ్చాడు? ఒక స్టూడెంటు సంవత్సరానికి 25,000 రూపాయలు ఫీజు కట్టవలసి వస్తే కనీసం 5,000 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో పడలేదు. ఏం చేశాడండి? ఈరోజు రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు 1,000 రూపాయలు కరెంట్ బిల్ దాటితే రేషన్ కార్డు క్యాన్సిల్ చేశాడు. 1,000 SFT ఇల్లు ఉంటే వాడికి ఫెన్షన్ కట్ చేశాడు. రేషన్ కార్డు కట్ చేసాడు, ఫెన్షన్ కట్ చేశాడు. రేషన్ కార్డు ఆటోమేటిక్ కట్ అయిందో ఆటోమేటిక్ ఫెన్షన్ కార్డు పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల వాడు చేసిందే లేదు. మీరు నవరత్నాల్లోనే మీకు 9 స్కీములు ప్రజలకు ఇచ్చేసామని చెప్తే ఈరోజు యువత ఎందుకు రోడ్డు మీద పడిందండి? మీరు 10,000 రూపాయలు ఇచ్చేసి లేదంటే మహిళా అకౌంట్లో 15,000 వేసేసుకుంటే లేదా మీరు రైతు బజార్ రాసి ఇచ్చేస్తే ఏమాత్రం ఎంతవరకు మీరు చేశారండి? ఎంతవరకు రుణమాఫీలు చేయగలిగారు? ఇప్పుడు ఆళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సంక్షేమ పథకాలు పెట్టారు, ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి? దాన్ని డామినేట్ చేస్తాయంటారా? ఈరోజు మేము ఒకటి చెప్తున్నాం సార్, ప్రతి రైతుకు 120,000 రూపాయలు వాళ్ళు రైతుకి వాళ్ళు ఏదైతే వాళ్ళ భూమి ఉందో వాళ్ళు సాగు చేసుకొని వాళ్ళ జీవనోపాధి చేసుకొని తద్వారా వచ్చింది మార్కెట్లో అమ్మాలని ఆలోచన రైతు ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఆదిసాయం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి కూడా మహిళకి 3 సిలిండర్లు ఏదైతే ఉన్నాయో 3 సిలిండర్లు ఫ్రీగా మహిళలకి గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం 1,000 కూడా అయిపోయి సిలిండర్ ఉంది. మరి దాన్ని కొంత కాస్త కోసం పేదవాడికి ఏంటంటే 3 సిలిండర్లు మినిమం 9 నెలలు వచ్చేస్తుంది, ఒకటి 3 నెలలు వస్తుంది. 2 పథకాలు చెప్పండి. సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తారని ఒకటి, మహిళలకేమో ఫ్రీ ఉచితంగా బస్సు ఇచ్చేస్తామని చెప్పేసి, అంటే మీరు కాంగ్రెస్ పథకం తెలంగాణ తాలూకు పథకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఆ 2 సక్సెస్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? అండి, ఒకటి బస్సు అనేది ఈరోజు బస్సు అని ఎవరు ఎక్కుతారండి? పేదవాడు ఎక్కుతాడు బస్సు, మ్యాక్సిమం పేదవాడే బస్సు ఎక్కుతాడు. కాస్త కోసం నెలకు 50,000 రూపాయలు ఆర్థికంగా సంపాదించుకున్నవాడు వాడు కారు మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు ఎక్కుతారు బస్సు? పేదవాడు ఎక్కుతాడు. పేదవాడికి మనం బస్సులో ఫ్రీగా పంపించడం తప్పులేదు. అంటే దానివల్ల కోట్లాది రూపాయలు మీకు ప్రభుత్వానికి లాస్ రాదా? పేదవాడి కోసం మనం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టారు ప్రాబ్లమ్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సార్, సుమారుగా 200 మందిని సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఒక్కొక్క సలహాదారుడికి నెలకు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి లెక్కేసి ఎన్ని కోట్లు అవుతుందండి? సుమారుగా 1,000 కోట్ల చిల్లర ఖర్చు అవుతుంది. మరి ఆ డబ్బులు తీసుకెళ్ళి దీని మీద పెడితే సరిపోదు కదా. దీనికోసం అండి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ మన దగ్గర ఉండి వాళ్ళ సలహాలు తీసుకోవాలి తప్ప మళ్ళీ వేరేగా సలహాదారులు పెట్టి వాళ్ళకు ఉంది ఏంటిది? వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకొని మనం పాటించుకోగలగాలి. ఇటు సర్వీసు ఇప్పుడు కేంద్ర సర్వీస్ సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా సలహాలు తీసుకొని మనం చేయాలి తప్ప పనికి మాలి సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి 2,000,000,000 రూపాయలు లాస్ చేయడం అవసరం ఏంటుంది? ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ గ్యాస్ సిలిండర్ల మీద లేదంటే ఈ బస్సు మీద పెట్టడం తప్పలేదే వాళ్ళకి. పేద ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 రూపాయి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సుమారుగా 11,00,000 కోట్లు అప్పు చేశాడు, రేపు రాన్న రోజు చంద్రబాబు నాయుడు అంత అప్పు చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఆర్థిక సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సంపద సృష్టించడం తెలియదు, దోచుకోవడం తెలుసు. బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అవి పథకాలు. అవును, ఆ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు అవసరం ఉన్నాయా లేవంటారు? అవును, దేనికైనా డబ్బులు సంపాదించి సంపద సృష్టించుకోవడం తెలుసు, ఆటోమేటిక్ ఖర్చు పెట్టచ్చండి. సంపద అనేది చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏదైతే ఇండస్ట్రీలు తీసుకురావని ఆలోచనతో కియా సంస్థగా కియా కానీ లేదంటే కొన్ని లుల్లు గ్రూపులు కానీ కొన్ని ఇండస్ట్రీలు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఉపాధి అనేది ఉపాధి కలిగింది, తద్వారా ప్రభుత్వం కూడా ఆర్థిక సంపద తెలియట్లేదు. ఉన్నది ఖర్చు పెడుతున్నాడు, ఉన్నది ఖర్చు పెట్టి ఉన్న భూములు కానీ ఉన్న ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్ప సంపద సృష్టించే ఏ విధంగా సంపద సృష్టించాలని ఆలోచన లేదు. అంటే చంద్రబాబు నాయుడుకి కంపల్సరిగా
సంపద సృష్టిస్తారు, పథకాలు అమలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే కంపల్సరీ సంపద సృష్టిస్తారు, రాజధాని పూర్తి చేస్తారు. ఏదైతే యువతకి ఉపాధి నిమిత్తం సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఇవ్వడం జరుగుతుంది, 100% ఇస్తారు. మరి ఇంకోటి అంటే ప్రతి నిరుద్యోగి యువతకి కూడా వాడికి ఉద్యోగం సంపాదించుకునే ఉద్యోగం, ఒక డిగ్రీ చదువుకున్నాడు కానీ ఒక ఇంజనీర్ చదువుకున్న వాడికి ఒక ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా, ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలనుకున్నా, ఏదైతే ప్రభుత్వం నుంచి 3000 రూపాయలు జీవనాభివృద్ధి ఉందో దాని ద్వారాగా యువతకి ఉపాధి కలిగితే వారు ఉద్యోగం సంపాదించుకున్నంత వరకు అది ఉపయోగపడుతుంది. కొంతవరకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ స్కీమ్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగమే ప్రతి యువతకి అవసరం. వాళ్ళు క్వాలిఫికేషన్ 100% ఉండి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఆధారపడతారు? వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి కదా. ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి, ఏ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇంతసేపు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలి, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టిన ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి చేశారు తప్ప 5 సంవత్సరాలు. పేదవాడికి కానీ మధ్యతరగతి కానీ ఏదంటే యువతకు కానీ వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆలోచనతో ఈ 5 సంవత్సరాలు చూడలేదు. గంగ శ్రీనివాసరావు గారు పుట్టింది విశాఖపట్నంలో, పెరిగింది విశాఖపట్నంలో, చదువుకుంది విశాఖపట్నంలో, రాజకీయాల్లో కూడా ఇక్కడే. అయితే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేద్దామని ఒక ముఖ్యమంత్రి అనుకుంటే దాని మీద మీరు అది ప్లస్ ఆర్ మైనస్ ఏమనుకుంటారు? పరిపాలనా రాజధానిని ఎక్కడైనా సరే అండి, ఒక న్యాయ రాజధాని కానీ ఆర్థిక రాజధాని కానీ పరిపాలనా రాజధాని కానీ మూడు ఒకదానికొకటే కోయిన్సైడ్ చేసుకుని ఒక దగ్గర ఉంటే దాని తలకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. పరిపాలనా రాజధాని ఒకదారి పెట్టి, ఆర్థిక రాజధాని ఒకదారి పెట్టి, న్యాయ రాజధాని ఒకదారి పెడితే ఏంటంటే కొంత అధికారులు కూడా ఇబ్బంది పడి పరిస్థితి ఉంటుంది, దానివల్ల ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంటుంది, దీనివల్ల ఏంటంటే అన్ని విధాలుగా ప్రాబ్లం వస్తుంది. ఏదైతే సెంటర్ పాయింట్లో ఉండాలండి, ఇటు ఇచ్చాపురం చూసుకున్నా ఇటు తడ చూసుకున్నా సెంటర్ పాయింట్లోనే ఉంటేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఏదో విశాఖపట్నం తీసుకుని పెట్టేస్తే ఉద్దేశంలో రాజధాని అనేది అయితే అమరావతిలో ఉండాలి, లేకపోతే విశాఖపట్నంలో ఉండాలి, ఏదో ఒక దగ్గర ఉంటేనే రాజధాని ఒక దగ్గర ఉండాలి. రాజధానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. రాజధాని పెట్టాలంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 33,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ పూలింగ్లు తీసుకున్నారో ఆ 33,000 ఎకరాలు కనీసం 25,000 ఎకరాలు అయినా సరే రాజధానికి సంబంధించి అన్ని వనరులు అన్ని సమకూరేటట్టుగా ఆ ప్రాంతంలో ఉండాల్సిన బాధ్యత ఉంది. అంత విశాఖపట్నం లేదు, ఏదేదో రుషికొండపై కొండ కొట్టేసి అక్కడ కొంత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టేసి లేదా లుల్లు గ్రూప్ ఇచ్చిన దాంట్లో సాఫ్ట్వేర్ కంపెనీ తీసి దాంట్లో ఒక సంవత్సరం ఒక ఆఫీసులు పెట్టేసి అధికారులకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చేసి ఏంటిది, ఇది కరెక్ట్ కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు రాజధాని పేరు మీద గ్రాఫిక్స్ పెట్టి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇది జగన్ మాట. అవును, దానికి అతి తక్కువ ఖర్చుతో విశాఖపట్నంలో మీ పరిపాలన రాజధాని పెడితే ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? అవునండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పే, రాజధాని పెడతారని చెప్పి 400 ఎకరాలు చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీద కొల్లగొట్టాడు, దోచుకున్నాడు, ఓకే. మీరు దాన్ని బయట తీసి చూపించండి చంద్రబాబు నాయుడు ఈ విధంగా నిపుణులు మీరు ఏ విధంగా చేయగలరు చూపించండి, రాజధాని తెలంగాణ చేయగలరు చూపించండి. ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్న అద్దెలు తీసుకొని చేసే బిల్డింగ్లు కాదు, ఏదైతే బిల్డింగ్ మీద మన టూరిజం ఉంది టూరిజం బిల్డింగ్ మొత్తం పూర్తిగా నాశనం చేసేసారు, దాని కొండంత మొత్తం గుండి చేసేసాడు, దాంట్లో అతను ఉండడానికి నిర్మాణం కోసమనే ప్యాలెస్ కట్టుకున్నాడు. అది ప్రభుత్వానికి ఉపయోగపడే ఆలోచన కాదు, అది 100 కోట్లు ఖర్చు పెట్టి చేయవలసిన అవసరం అక్కడ లేదు. ఏదైతే మన ప్రస్తుతానికి మన రాజధాని నిర్మాణం కోసం అక్కడ స్థలాలు కేటాయించారు, ఆ ప్లేస్లో నిర్మాణం చేస్తే బాగుంది తప్ప మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఆ రోజు? మీరు ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? అసెంబ్లీలోనే మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీకు అవకాశం ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని పలానా 3 దిక్కులా ఉండాలి, ఒక దిక్కు పనిచేయదు, మీరు ఎందుకు ఆ రోజు మీరు కౌన్సిల్లో మీరు ఎందుకు చెప్పలేదు? గంధా శ్రీనివాసరావు గారు సీనియర్ రాజకీయ నాయకులు, విశాఖపట్నానికి ప్రధానమైన సమస్యలు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంలో ఉండాలి, 2 రైల్వే జోన్ ఎక్కడ వేసిన వంగలు అక్కడే ఉంది, 3 పోలవరం ప్రాజెక్టు. గత ప్రభుత్వం మీదే కదా, మీరు ఎందుకు చేయలేకపోయారు? మళ్ళీ ఈ ప్రభుత్వం మీద మీరు ఎందుకు కోర్నర్ చేస్తున్నారు? గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి రాజధాని లేక కుక్కల సింపుని ఇస్తారులాగా రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత అక్కడ మనకి కనీసం ఎక్కడ కూడా హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి రాజధాని పరిపాలన చేస్తూ ఇక్కడ చెయ్యాలనుకుంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతులను ఒప్పించి ఎక్కడైతే అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలని ఒక ఎఫెక్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. 2 ఏదైతే రైల్వే జోన్ ఉందో రైల్వే జోన్ సంబంధించి ఆయన మ్యాక్సిమం అవకాశం ఉన్నంత ఆయన పోరాడారు,
కొంతవరకు తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం పడితే రైల్వే జోన్ అనేది కేంద్రంలో ఉన్నది, కేంద్రంతో పోరాడి కొంతవరకు ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ప్రతిపాదన బాగాలేదు కాబట్టి కొంతవరకు ఆ రోజు కొంత మేము ఏదైతే ఎలియన్స్ ఉందో ఎలియన్స్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటాడు, వాజ్పేయి ప్రధానమంత్రి ఉంటప్పుడు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో ఆ రోజులోనే ప్రైవేట్ ఫరం చేయాలని ఆలోచనతో చూశారు. ఆ రోజు స్వర్గీయ ఎర్రనాయుడు గారు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఆ రోజు ఎంఎస్ మూర్తి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు కూడా వాజ్పేయి గారు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని ఇష్టపడి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫరం కాకూడదు అని చెప్పేసి ఏదైతే ఆ రోజుకి ఏదైతే లాస్ ఉందో లాస్ అంతా కూడా ప్రభుత్వం భరాయించేటట్టుగా చేసుకొచ్చి మళ్ళీ లాభాలు తీసుకొని జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ సుమారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని ఇండస్ట్రీలు ప్రైవేట్ ఫరం చేయాలని ఆలోచన చూపించింది. అదేవిధంగా కేరళలో చేయాలని చూశారు, కేరళలో ఏ రోజైతే చేయాలని చూసారో కేరళలో నాకున్న అన్ని పార్టీలు కూడా వ్యతిరేక అన్ని కూడా ఏకమయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీలు లేక ప్రైవేట్ ఫరం చేయకూడదని చెప్పి తరిమికోవడం జరిగింది. మీరు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో మీ శాసనం మీకు ఎందుకు మెజారిటీ ఉంది, 151 మంది అసెంబ్లీలో మీకు బలం ఉంది, మేము కూడా మీ సపోర్ట్ చేస్తామంటున్నాం, కేంద్రం దగ్గర వస్తా ఉంటున్నాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ లాస్లో ఉంటుందో, స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రస్తుతానికి మూసే పరిస్థితి వచ్చిందో, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫరం చేయాలనుకుంటున్నారో, మీరు ఎట్టి పరిస్థితులు ఆపడానికి మా సాయ సాగలి సంవత్సరం మా ఎంపీలు కూడా రిజైన్ చేస్తాం, మీరు వచ్చి మీరు మాకు సపోర్ట్గా రండి అని చెప్పి చెప్తే రాలేదు. వాళ్ళు వచ్చి చేసింది ఎందుకు ఎందుకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏ కేసులు ఉన్నాయో, ఏ ఆర్థిక కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పుపుచ్చుకోవడానికి ప్రతిరోజు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి మోడీ గారిని ప్రసన్నం చేసుకొని నా కేసుల విషయం నేను పైకి మాట్లాడను, నా విషయం మీరు ఎత్తకండి, మీరేం చేసుకొని నేను మాట్లాడని చెప్పేసి ఆయన ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. చివరి చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, మొన్న ఏదైతే ఇక్కడ గాజువాక నియోజకవర్గం సంబంధించి 60 ఫీట్ పాతగాజు జంక్షన్లో ఏదైతే మీటింగ్ పెట్టారో క్లియర్గా చెప్పారు. ఏదైతే స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేట్ ఫరం చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కేంద్రంతో ఒప్పించి ప్రైవేట్ ఫరం కాకుండా చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. 100% చేస్తారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన కూడా స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈడు గంగవారి కోర్టు ప్రభుత్వ వాటా 10.5% సార్. గాజువాక నియోజకవర్గం నుంచి ఆల్రెడీ మన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు గారు. అలాగే అదే వైసీపీ నుంచి అమర్ పోటీ చేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఇద్దరు లోకల్ క్యాండిడేట్లే. ప్రస్తుతం ఇద్దరు లోకల్ పర్సన్స్, ఒకలేమో జగన్మోహన్ రెడ్డి తాలూకా పథకాలు కార్యక్రమాల మీద, రెండు ఒకలేమో చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పథకాల మీద పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో ప్రజలు ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నారు? పల్లా శ్రీనివాస్ గారు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా చేశారు. 2007 నుంచి 2012 వరకు అమర్నాథ్ గారు మున్సిపాలిటీలో నాతో పాటు కార్పొరేట్గా చేశారు. ఆయన 5 సంవత్సరాలు పదవి అయిపోయిన తర్వాత దగ్గరలో ఒక 4-5 నెలలు ఉందనగా ఆయన వైసీపీలోకి జంప్ అయిపోవడం జరిగింది. జంప్ అయిపోయినా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు, అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించి పోటీ చేశాడు, ఆ టైం వాటం చెందడం జరిగింది. తర్వాత అదే కంటిన్యూ చేసుకొని 5 సంవత్సరాలు అక్కడ ఏదో ప్రజల దగ్గర ఏదో చేసి ప్రభుత్వం తాలూకు వేవు పార్టీ తాలూకు వేవు వల్ల 2019 ఎమ్మెల్యేకి వెళ్ళడం జరిగింది. పల్లా శ్రీనివాస్ గారు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా గెలడం జరిగింది. గాజువాకలో ఏదైతే ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతో ఆయన పోరాడి ఇటు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించి, నిర్వాసితులు ఏవైతే ఉన్నారో నిర్వాసితుల్లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్కార్డ్ ట్రాన్స్ఫర్ చేయించడం కానీ, లేదైతే ఎవరైతే ఆటగారు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడం కానీ, లేదైతే ఏదైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారంటే, ఎట్టి పరిస్థితుల్లో 10th క్లాస్ ఐటీఐ చేసే వాళ్ళకి డిప్లొమా చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఆయన ప్రభుత్వం ఒప్పించి ఆయన ఈరోజు చాలామంది ఉపాధి కల్పించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఏదైతే ఈ అమర్నాథ్ గారిని అనకాపల్లికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందరూ సమానమే, ఆపధర్మంతో నడుస్తుంది. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఒక పరిశ్రమల మంత్రిగా ఉండి, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండి, మీరు ఏమైనా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కానీ 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు 4.5 సంవత్సరాలు బట్టి వాళ్ళు నిరాధక చేస్తున్నారు. మీరు రోజు అనకాపల్లి వెళ్ళాలంటే ఇటు గాజువాక నుంచి కూర్మన్పల్లి దాటుకొని అనకాపల్లి వెళ్ళాలి. టెంట్ కూర్మన్పల్లి జంక్షన్ ఉంది. ఏ రోజైనా ఒక్క రోజైనా మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏదైతే నిర్వాసితులు ఏదైతే అక్కడ మీరు వాళ్ళు అక్కడ దీక్ష చేస్తున్నారు, ఏ రోజు ఒక్కసారైనా పరామర్శించారా? ఒక మంత్రి స్థాయిలోనే మీకున్న సమస్యలు ఏంటి, మీ సమస్యలు ఏ విధంగా నేను తీర్చగలను, ఏ రోజు ఆలోచించి చర్చించారా? చర్చించి ఏదైనా మీరు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారా? మీరు 5 సంవత్సరాలు చేయలేదే. 5 సంవత్సరాలు చేయిపోయి ఏదైతే టోల్గేట్ ఉంది, పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టోల్గేట్ ఏదైతే అగనపూడి టోల్గేట్ ఉందో టోల్గేట్ ఎత్తడం జరిగింది. టోల్గేట్ ఎత్తిన టోల్గేట్ని మీరు ఎందుకు మళ్ళీ రీఓపెన్ చేయించారు? మీరు మంత్రిగా అంటే రోజు అటే వెళ్తున్నారు కదా, మరి మీకు బాధ్యత లేదా, మీకు తెలియదా? ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టోల్గేట్ అనేది ఉండకూడదు. టోల్గేట్ పెట్టారు, దాన్ని ఎందుకు మీరు తీపించలేదు? మీ స్థానిక ఉన్న శాసనసభ్యులు కానీ మీరు కానీ ఎందుకు తీపించలేదు? మీరు మంత్రిగా మీకు బాధ్యత ఉంది కదా. ఈరోజు మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నారే, మరి ఆ రోజు మీకు ఇండస్ట్రియల్ మంత్రిగా ఈ ప్రాంతం వాసిగా మీకు ఏదైతే పరిశ్రమల మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి, మీరు ఐటీ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఈ లోకల్ పర్సన్ కాబట్టి మీరు, ఎందుకంటే మీ తండ్రి గారు ఎమ్మెల్యే చేశారు, మీ తాతగారు ఎమ్మెల్యే చేశారు, మీ తాతగారు తాలూకా పనితీరు కానీ మీ తండ్రి గారు కానీ పనితీరు కానీ మీ పనితీరు చాలా తేడా ఉంది. మీరు ఈరోజు వచ్చి ఏ విధంగా ఓట్లాడగలుగుతున్నారు, మీకున్న ఏ బేస్ మీద అడుగుతున్నారు, మీరేం చేశారండి? ఏదైతే అనకాపల్లి ప్రాంతం అనకాపల్లి నియోజకవర్గంలో మీరు ఎంతవరకు అక్కడ పబ్లిక్ని సాటిస్ఫై చేయగలిగారు? మీరు అనకాపల్లిలో 100% మీరు ప్రజలకి సేవ చేయగలిగి ప్రజల దగ్గర మన్నలు పొందితే ఈరోజు మీరు గాజువాక ఎందుకు వచ్చారు? సరే, చివరిగా గాజువాక నియోజకవర్గంలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారికి గాజువాక ప్రజలు ఓట్లు వేయడానికి, అంటే ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలు అందుబాటులో ఉంటారో చెప్పండి. పల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ ఇమేజ్ అండి. ఒక విద్యావంతుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన పేదవాడు కష్టం తెలిసిన వ్యక్తి. ఏ వ్యక్తి వచ్చినా, ఒక కూలివాడు వచ్చినా, కోర్టేశ్వరుడు వచ్చినా నించున్న సమాధానం చెప్పే పరిస్థితి పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా. ఈరోజు కదా అతను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యే చేశారో ఆ రోజు కూడా నించున్న సమాధానం చెప్పారు. ఏ వ్యక్తి వచ్చినా ఆయన గర్వంగా ఏ రోజు లేడు. ఏ వ్యక్తి వచ్చినా సాఫ్ట్గా సమాధానం చెప్పారు, ప్రజలతో మనల్ని పొందారు. 5 సంవత్సరాలు పల్లా శ్రీనివాస్ గారు సభ చాలా బాగా చేశారండి, ఆయన వదులుకున్నామని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. ఇటు వైసీపీలే కాదు, ఇటు ఉన్న పార్టీ వాళ్ళు కూడా బాధపడ్డారు, మంచి వ్యక్తిని వదులుకున్నాం గాజువాక నియోజకవర్గంలో చెప్పేసి. ఈరోజు ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ అంటే మంచి వ్యక్తి, ఎవరికి ఆయన తలపెట్టడు, ఎవరి దగ్గర చేసేపు రూపాయి అడగడు, ఆయన స్వతహాగా ఆయనకున్న అన్ని వనరులను బట్టి ఆయన ప్రజల దగ్గర మనల్ని పొందుతున్నాడు. ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టే మనిషి కాదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. విద్యావంతుడు ఏదైతే గాజువాక నియోజకవర్గ సంబంధించిన హౌస్ కమిటీలో చాలామంది పట్టాలు ఉండిపోయి సుమారుగా 19,000 మందికి పట్టాలు ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి చాలా వరకు క్రియేట్ చేసింది. కొన్ని పట్టాలు ఈ రోజు రిజిస్టర్ అయ్యే పొజిషన్ కనిపించలేదు. చాలామంది సుమారుగా 8,000 మంది ఇంకా పట్టాలు రావాలి. ఆ పట్టాలు నిప్పించాలంటే పల్లా శ్రీనివాస్ వల్ల సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆయన పూర్తిగా గాజువాకలో ఉన్న ప్రతి మూల కూడా ఆయన తెలుసు. గాజువాక నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ ప్రాంతంలో నిర్వాసితులుగానే ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అన్నీ ఆయన తెలుసు. నేను ఏ ప్రాంతంకి వెళ్ళింది ఉమ్మడిగా మేము పోటీ చేస్తున్నాం, ఇటు జనసేన ఇటు బీజేపీ తెలుగుదేశం పార్టీ, ముమ్మడిగా మేము పోటీ చేసి ఒకటే మా ధ్యేయం. మేము ఎలక్షను ఏ రోజైతే ప్రభుత్వం మా గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఎలక్షన్ కమిషను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కలిసి వెళ్తున్నాం. రేపు రాబోయే రోజు 5 సంవత్సరాలు మేము కలిసి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ దుర్మార్గుడు పాలన జరుగుతుంది. ఈ దుర్మార్గు ఈ రాష్ట్ర దుర్మార్గుడు పాలన అంతం అందించాలంటే 3 పార్టీలు కలిసి పనిచేయాలి, ఇక్కడ కేంద్ర సహకారం కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి మనిషి, ఆయన ఆ రోజుల్లోనే త్యాగం చేసి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే మేము వెళ్ళి నేను మీ పార్టీకి మద్దతు ఇస్తాను, ఉమ్మడిగా కలిసి పోటీ చేద్దాం, ఈ దుర్మార్గుడిని పాలన అంతం అందిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను మంచి నిర్ణయం తీసుకున్నారు. తద్వారాగా కేంద్రం కూడా మేము కలిసి పోటీ చేస్తున్నాం. ఉమ్మడిగా కొన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో అయితే మేము వాళ్ళకి సీట్లు వదిలి జరిగిందో ఆ ప్రాంతాల్లో మేము వాళ్ళు సపోర్ట్ చేయాలి. మా కోసం వదిలిన సీట్ల కోసం వాళ్ళు మాకు సపోర్ట్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకొని 3 పార్టీలు కలిసి వెళ్తాం. అంటే గాజువాకలో జనసేన బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పల్లా శ్రీనివాసరావు గారు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? చేస్తున్నారండి, 100% చేస్తాం. మేము ఏ వార్డుకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా రాత్రి అనగా పగలనక తెల్లవారి ఆయన 9 గంటలకి పాదయాత్ర స్టార్ట్ చేస్తే 1 గంట 2
జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ పల్లా శ్రీనివాస్ గారు వెంటే ఉంటున్నారు, అదే బీజేపీలు కూడా. ఆ విధంగా ఇటు కోంతాతారా గారు కానీ ఇటు కన్నారు నరసింహ ఇద్దరు ఇన్ఛార్జ్లు బీజేపీకి జనసేనకి, వాళ్ళు కూడా పల్లా శ్రీనివాస్ గారితో పాటే ప్రయాణం చేస్తున్నారు. అదే ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయనతో ప్రయాణం చేస్తారు. శ్రీనివాసరావు గారికి గాజువాక్ ప్రజలు ఓట్లు వేస్తే వారికి కలిగే ప్రయోజనాలు కొంచెం గాజువాకలోని లేదంటే రాష్ట్రంలో కానీ ఏ వ్యక్తి కూడా ఆలోచించేది ఏంటంటే పేదవాడికి కానీ మధ్యతరగతి వ్యక్తికి కానీ ఏ విధంగా నాయకుడు అనేవాడు అందుబాటులో ఉంటాడో ఆలోచన చూసుకుంటారండి. వెళ్ళిన వ్యక్తికి ఏ విధంగా ఆ నాయకుడు ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతున్నాడు. నేను సుమారుగా 20 సంవత్సరాల నుంచి నేను 4 టర్న్లు నేను కార్పొరేటర్గా చేశాను అంటే నేను అక్కడ పబ్లిక్తో మెమేకం అయ్యండి, ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాను కాబట్టి వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండి 4 టర్న్లు కానీ గెలిపించారు. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు 5 సంవత్సరాలు మేము ఆయన లేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డాము, అన్ని విధాలుగా లాస్ అయ్యాము. పల్లా శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి వెళ్ళినా పేదవాడు వెళ్ళినా గొప్పవాడు వెళ్ళినా మాకు ఇమ్మీడియట్గా ఆర్థికంగా కానీ ఎటువంటి సాయం కాదు, రాత్రి 12 గంటలు కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఏ పనినా ఇమ్మీడియట్గా ఆయన రియాక్ట్ అవుతాడు. ఏ వ్యక్తి కానీ ఏ యువతకైనా సరే విద్యార్థికి సరే ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే వాళ్ళు కళ్యాణం చేసుకున్న కానీ లేదా ఒక దేవాలయం నిర్మాణం చేయాలనే పల్లా శ్రీనివాస్ గారు చేయలేకుండా ఆయన ఆర్థికంగా సాయం చేయకుండా అయ్యేది జరిగే పరిస్థితి లేదు. ఆ ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు మంచి పేరే ఉంది, ఎన్ని ఏ విషయం వచ్చినా ఆయన మాకు అందుబాటులో ఉంటాడు ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఏ వార్డుకి వెళ్ళినా నిరాజనలు పడుతున్నారు, బాబు నువ్వు రావాలి నువ్వు వస్తేనే మా జీవితాలు బాగుపడుతున్న ఆలోచనతో ప్రతి వ్యక్తి గాజువాక అంటే ఇటు అదనంపూడి చూసుకున్నా, ఇటు యారాడు చూసుకున్నా, ఇటు శీలనాగ చూసుకున్నా, అన్ని స్టీల్ ప్లాంట్ ఈ 4 గోడల మధ్యలో ఉన్న ఈ గాజువాక నియోజకవర్గం 4 గోడల మధ్యలో అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాకు ఎటువంటి డోకా లేదు, మినిమం 50,000 పైచీలకి మెజారిటీ పల్లా శ్రీనివాస్ గెలుస్తారు, మేము అది ఆశిస్తున్నాం. 2024 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారికి ఒక పద్ధతైన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈరోజు ఒక్కసారి తనకు ఓటేసి గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తారు. శ్రీనివాస్ గారు ఈ ఓటు వేసి గెలిపించండి గన్న శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు విజయం వరించాలని మనం కూడా కోరుకున్నాం. నమస్తే అన్న. నమస్కారం.